ప్రజలకు అండగా జనసేన ఉందని జన సైనికులు మరోసారి నిరూపించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం బట్టువారిగూడెం గ్రామంలోని గల ప్రధాన రహదారి పూర్తిగా పాడవడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంతేకాక ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో జన సైనికులు సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ వర్షపు నీటిలో కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. సమస్యను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు. గాంధీ సెంటర్ నుండి బట్టువారిగూడెం, సుప్రీంపేట, బాలవారిగూడెం, కనిపేడ, ఉర్లగడం గ్రామాలకు వెళ్లే రోడ్డు గత 8 సంవత్సరాలుగా అద్వాన్నంగా గోతులమయంతో నిండి ఉంది. మరి మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది, ఇది గోతులు రోడ్డా లేదా కారు రోడ్డా అని చెప్పి మనకి అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క రోడ్డు వెంట మరి ఈ యొక్క 4-5 గ్రామాల నుంచి కూడా ప్రతిరోజు నిత్యము మరి ప్రధాన రహదారి వెంట 3000 నుంచి 4000 మంది మరి ప్రయాణిస్తూ ఉంటారు. మరి అందులో స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు, అదేవిధంగా మరి సైకిల్ మీద వెళ్ళే విద్యార్థులు, ఆటోల్లో వెళ్ళే విద్యార్థులు, బైకుల మీద ఒంట్లో బాగోకు లేకపోతే మరి గర్భిణీ స్త్రీలు ఈ యొక్క రోడ్ల మీద వెళ్తుంటే ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నా ఉన్నాయి. ఈ యొక్క వినతపత్రాన్ని తీసుకొని ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా నగర పంచాయతీ మరి కమిషనర్ గారికి, ఈఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చి 2-3 నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళలో ఎటువంటి స్పందన లేకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా గాలి వదిలేశారు. మేము ఈ ప్రజల యొక్క ఈ యొక్క ఇబ్బందులను ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ చింతలపూడి మండలం ఆధ్వర్యంలో ఈరోజు మరి యొక్క బట్టువారిగూడెం రామాలయం ఎదుర్కొంటా ఈ యొక్క నిరాహార దీక్ష జలదీక్ష